ప్రభువైన నామములు మీ అందరికీ శుభములు సామాన్య పదిహేడవ మంగళవారము ప్రభు నీవు మాతో చేసిన నిబంధనమును స్మరించుకొనుము దానిని రద్దు చేయకుము మొదటి పఠనము ఇర్మియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు ప్రభు నన్ను వారికి నా భేదనను ఇట్లు తెలియజేయమనిను నా నేత్రములు రేయం భవన్లు కన్నీరు కార్చునుగాక ఆ బాష్పధారలకు అంతము ఉండుకుండునుగాక నా ప్రజలకు ఘోరమైన గాయమైనది దారుణమైన దెబ్బ తగిలినది నేను పొలమునకు వెళ్ళినచో రణమున చచ్చిన వారి శవములు కనిపించుచిన్నవి పట్టణములోనికి వెళ్ళినచో క్షమపీడితులు తగులుచున్నారు ప్రవక్తలను యాచకులను తమ పని తాము చేయుచున్నారు కాని వారేమి చేయుచున్నారో వారికే తెలియదు ప్రభు నీవు యూదాను పూర్తిగా నిరాకరించితివా సియోనును ఈసడించుకొంటివా మరలా కోలుకోని రీతిగా మమ్ము గాయపరచితివేలా మేము క్షేమమును ఆశించితిమి కానీ ఫలితము కలుగలేదు ఆరోగ్యము సిద్ధించుకొంటిమి కానీ భీతి వాటిల్లెను ప్రభు మేము నీకు ద్రోహముగా పాపము చేసితిమి మేము మా తప్పులను మా పితరుల తప్పులను కూడా ఒప్పుకొనుచున్నాము నీవు నీ ప్రమాణమును జ్ఞప్తికి తెచ్చుకొనుము మమ్ము చే విడువకుము నీ మహిమానితమైన సింహాసనమునకు అవమానము వాటిల్లనీయకుము నీవు మాతో చేసుకొని నా నిబంధనమును స్మరించుకొనుము దానిని రద్దు చేయకుము అన్యజాతుల విగ్రహములు బాన కురిపింపలేవు ఆ స్వయముగా జల్లులు కురిపింపలేదు మా ప్రభువు అయిన దేవా నీవే ఆ పనికి సమర్థుడవు మేము నిన్నే నమ్మితిమి ఈ కార్యమునెల్లా చేయగలవాడవు నీవే ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన అందరు ప్రభు నీ నామకీర్తి కొరకు మమ్ము రక్షింపు వచ్చినము హూయ హలెయ్యా దేవుని వాకు శాశ్వతముగా నిలుచును అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది సువార్త మీకు అందించిన సందేశము ఇదియే హూయ ఈ నాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి నలభై మూడవ వచనము వరకు అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను శిష్యులు ఆయనను సమీపించి గోధుమల కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి అందుకు యేసు మంచి విత్తనములను విత్తువాడు మనిషి కుమారుడు పొలము ఈ ప్రపంచము మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు కలుపు గింజలు దుష్టిని సంతానము వీనిని విత్తిన శత్రువు సైతాను పంటకాలము అంత్యకాలము కోతగాండ్రు దేవదూతలు కలుపు మొక్కలు ఎట్లు ప్రోవు చేయబడి అగ్నిలో వేయబడును అట్లే అంత్యకాలమందు జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్ఠులైన ఆటంకములను అన్నింటినీ దుష్టులను అందరూ చేసి అగ్నిగుండములు పడద్రోయుదురు అచ్చటవారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యుని వలె ప్రకాశింతురు వినులున్నవాడు వినునుగాక ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువా మీకు స్థుతి కలుగునుగాక